ఇప్పుడు మీ జోన్ మొత్తం మారిపోయింది. అంటే మన శ్రీకాంత్ గారి సినిమాలు అన్నీ కూడా బాగా తెలుగు నేటివిటీ, ఒక సెంటిమెంట్ అని బయట ఒకటి అనుకుంటూ ఉన్నారు. జయసుధ గారు, రావు రమేష్ గారు వీళ్ళందరూ, అంటే ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు. రేవతి గారు, సాయజశిండి గారు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. దాదాపు గారు, నరేష్ గారు, ఫ్రేమ్ లో 100 మంది ఉంటారు కదండి, ఉంటారా? అదే అండి, ఫస్ట్ డే సంగీత్ సాంగ్ షూట్ చేస్తున్నాను. కానీ శ్రీకాంత్ గారు వచ్చారు 10:30కి. నాకు ఎప్పుడు షూటింగ్ ముందు ఆయన వచ్చి నన్ను కలుస్తారు, ఇప్పుడు సీన్ ఏంటి, ఏం చేయబోతున్నాం ఏంటి అని. ఆయన ఫస్ట్ రాగానే చాలా మంది ఉన్నారండి బయట, అనగానే ఏం పర్లేదు ఏమన్నారు అని. నేనే సెట్లో ఒకసారి కంగారు పడ్డాను. అంటే ముందు అనుకున్నాం అండి, బట్ వన్స్ యూ సీ దాట్ ఇన్ పర్సన్, మీకు సత్యరాజు గారు, జయసుధ గారు, రేవతి గారు, పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ 20 మంది 25 మంది. సో ఒక షార్ట్ చేసేస్తాం, సడన్ గా ఇప్పుడు నేనేమైనా డిస్కస్ చేయాలంటే అది ఏమైనా అనుకుంటారా? అది ఉండింది అనమాట ఫస్ట్ 2-3 డేస్. బట్ అసలు ఐ వాంట్ టు థ్యాంక్ దర్ ఎంటైర్ కాస్ట్ ఉంది, అంత సీనియర్ యాక్టర్స్ అయి ఉండి కూడా. నేను డిస్కస్ చేసేటప్పుడు మా డౌట్ అసలు ఏమి ఒక కంప్లైంట్ కూడా లేదు. అండ్ ఒక 4-5 డేస్ తర్వాత చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అందరితో. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.